దిశాగ్రో తీసుకువచ్చిన సస్యరక్షణ చర్యలు మెరుగైన పద్ధతులపై పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ధన రెసిడెన్సీ సమావేశ మందిరంలో కోర్ మండల్ ఫెర్టిలైజర్స్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమండ్రికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాస్ మాట్లాడుతూ వరి సాగులో విచక్షణ రహితంగా పురుగు మందులు వాడకూడదని రైతులకు సూచించారు. మార్టేరు వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రిన్సిపల్ సైంటిస్ట్ మానకొండ శ్రీనివాసరావు, నందకిషోర్ కోర్ మండల్ రీజనల్ హెడ్ కె చక్రవర్తి, డివిజనల్ హెడ్ ఎస్ సాయి ప్రసాద్, జోనల్ మేనేజర్ ఎస్ దామోదర్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ కె రమేష్, పృథ్వీ పలువురు రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కోరమండల్ సంస్థ రైతులకు లాభసాటి వ్యవసాయం జరగాలి అంటే ఏ విధమైనటువంటి పద్ధతులు అవలంబించాలి అనేటువంటి విషయాల మీద నిరంతరం కూడా రెండు రాష్ట్రాల్లోనూ మేము అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో వరి సాగు పద్ధతుల మీద అవగాహన కార్యక్రమాన్ని ఈ రోజున మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మార్టేరు వరి పరిశోధన సంస్థ నుండి మరియు రాజమండ్రి నుండి ముగ్గురు ప్రధాన శాస్త్రవేత్తలను ఆహ్వానించడం జరిగింది. వారు చక్కగా ఈ రోజున రైతులందరికీ కూడా వరి వ్యవసాయ పద్ధతిలో సాగు మెలకువల గురించి మరియు ఎరువులు పురుగు మందుల యొక్క విచక్షణారహిత ఉపయోగాలు విచక్షణ రహితంగా వాడటం వల్ల కలిగే నష్టాల గురించి మరియు ఏ విధంగా వాటిని మనం నియంత్రించుకొని వరిలో మెలకువలు సాధించుకోవాలి అనే విషయాల మీద చాలా చక్కగా వివరించడం జరిగింది. అలాగే మేము కూడా కోరమండల సంస్థ తరపు నుండి మేము ఎరువులో ప్రధాన ఎరువుల ఉత్పత్తిదారులం అయినటువంటి కూడా ఎప్పుడూ కూడా మేము రైతులకి ఎరువులను తక్కువగా వాడండి, అలాగే సేంద్రియ ఎరువులను దాంతో కలిపి వాడండి అని చెప్పి మేము ఎప్పుడు చెప్తూ ఉంటాము. అలా వాడటం వల్ల మన నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాము. అలా నేల ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనకి భావితరాల వారికి మరియు మనకి కూడా ఆహార భద్రత అనేది ఉంటుందనే విషయం మీద మేము ఎప్పుడూ చక్కగా చెప్తూ ఉంటాము. కాబట్టి రైతులందరికీ కూడా మరీ ఒక్కసారి విన్నపం చేసుకునేది ఏమిటి అంటే మన నేల తల్లి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని రైతు యొక్క ఆర్థిక పరిపుష్టత చేకూర్చాలి అంటే కనుక మనము రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు కూడా కలుపుకొని మనం చక్కగా వ్యవసాయం చేసుకోగలిగినటువంటి పద్ధతికి వచ్చినటువంటి పద్ధతిలో చక్కగా మనము ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతాము. అలాగే శాస్త్రజ్ఞుల సలహాల మేరకు ఈ రోజున వారు ఇచ్చినటువంటి అమూల్యమైన సందేశాన్ని మీరందరూ కూడా పాటించి చక్కగా మనకి ఉన్నటువంటి గ్రోమోర్ 28-28, గ్రోమోర్ 14-34 ఏ విధంగా అయితే వరి పంటలో రైతులందరి మనల్ని పొందినదో ఆ రెండు ఎరువులను మరియు మా వాటితో పాటుగా స్పెషాలిటీ న్యూట్రియంట్స్ అనేటువంటి మన జట్వల్ జింకుని తర్వాత మిగతా సూక్ష్మ పోషక ఎరువులను కూడా చక్కగా వాడుకొని వరమాండల ఉత్పాదకాల ద్వారా మీరందరూ కూడా అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.